హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సహో టూవీ క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ విలన్స్ నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ లాంటి వారు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ గా మొదట అరవింద స్వామి నటిస్తాడని అనుకున్నారు. కోలీవుడ్ లో జయం రవితో తనీ బలవన్ సినిమాలో నటించిన అరవింద్ స్వామి ఆ తర్వాత బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమాతో మళ్ళీ హీరోగా కూడా అవకాశాలు రావడంతో ప్రభాస్ తో విలన్ గా చేసే ఛాన్స్ వచ్చినా కాదనేసాడట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వస్తున్న ఈ సినిమాలో విలన్ గా చేస్తే నేషనల్ వైడ్ గా మళ్ళీ విలన్ గానే అవకాశాలు వస్తాయని అరవింద్ స్వామి సాహో ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట. తనీ బలవన్ తర్వాత జయం రవితో బోగన్ మూవీ చేసినా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. మరి హీరోగా మళ్ళీ ట్రాక్ ఎక్కాలని చూస్తున్న అరవింద్ స్వామికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.